ఇంటి ముందు ఎలాంటి యంత్రాలు పెట్టుకోవచ్చు, ఇంటి లోపల ఎలాంటి యంత్రాలు పెట్టుకోవచ్చు అని పెద్దవాళ్ళు అడిగారు. దానికి సమాధానం, నరఘోషతో కూడిన యంత్రాలు బయట పెట్టుకోవచ్చు, మరియు పంచముఖ ఆంజనేయ స్వామి వారి యొక్క యంత్రము, ముత్యుంజయుడికి సంబంధించిన యంత్రాలు అనేక రకాలుగా ఉన్నాయి. నరఘోషతో కూడిన యంత్రాలు మాత్రమే బయట పెట్టుకోవాలి. దీంట్లో అనేక రకాల యంత్రాలు కూడా ఉన్నాయి, జనాకర్షణ యంత్రం అని, మరియు ఇంకొక తాంత్రిక రూపంలో ఇంకొన్ని యంత్రాలు ఉన్నాయి, అది బహిర్గతం చేయకూడదు. మంత్రపట్నం తెలుసు కాబట్టి ఆ రహస్యం వెలవర్చుకోవట్లేదు నేను. ఇంటి లోపల శీతల యంత్రం అని, మత్స్య యంత్రం అని, మరి కూర్మ యంత్రం అని ఇలాగా ఉంటాయి. అలాంటి యంత్రాలు లోపల ఉంచుకొని రజోగుణమైన యంత్రాలు బయట, మరియు సాత్విక స్వరూపంతో యంత్రాలు లోపల ఉంచుకోవాలి. ఆరాధన చేయవలసిన పరిస్థితి ఉన్నప్పుడు మాత్రమే, ఆపదల్లో ఉన్నప్పుడు మాత్రమే యంత్రాలు ఉపయోగించాలి తప్ప, ప్రతి ఒక్కరు యంత్రాలు ఉపయోగించాలని లేదు, ఆపదలో ఉన్నవారు యంత్రాలు వాడకూడదని చెప్పడానికి నియమం లేదు. మనోధైర్యం కోసం ఆ యంత్రాలు వారి యొక్క గృహాన్ని కాపాడతాయి. మనోధైర్యం నింపుతూ ఆ యంత్రాలు ఆ గృహాన్ని కాపాడుతూ వారిని సుభిక్షంగా రక్షిస్తూ ఉంటాయి. కావున నరఘోష తగలకుండా ఉండటం కొరకు నరఘోష యంత్రాలు వీధి బయటను, గుమ్మం ముందు, గుమ్మం లోపల లక్ష్మీ స్వరూపంతో కూడిన యంత్రాలు ఉంచుకోవచ్చు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.